Hi friends, welcome to this channel. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ యాక్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మ్యూజిషియన్స్ కంపల్సరీగా వాళ్ళ మొబైల్లో ఉండవలసిన యాప్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో మ్యూజిషియన్స్ అంటే ఎవరైతే మ్యూజిక్ కంపోజ్ చేస్తారో, లేదంటే ఎవరైతే సాంగ్స్ ప్లే చేస్తారో, సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారో, సింగర్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళందరికీ కంపల్సరీగా ఉపయోగపడే బెస్ట్ యాప్స్ అన్నమాట. సో ఈ 14 యాప్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దీనిలో ఫస్ట్ యాప్ వచ్చేసి పిక్చర్ ట్యూనర్. సో దీంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి ఇది పిక్చర్ ట్యూనర్ అనమాట. సో దీంట్లో మనం సాంగ్ ప్లే చేసినప్పుడు వాటికి ఒక పిచ్ అనేది ఉంటుంది. మనం ఏ లెవెల్లో సాంగ్ ఎత్తుకోవాలి, ఏ సాంగ్లో మనము ఏ లెవెల్లో పాడినప్పుడు దాని ట్యూన్ ఉంటుంది, సో ఏ టైంలో ఏ లెవెల్లో ఎత్తుకోవాలి, ఏ టైంలో మనం దాన్ని సాంగ్ని దించాలని చెప్పి కొన్ని ట్యూన్స్ అనేవి ఉంటాయి, వాటిని పిచ్ అని అంటారు. సో ఆ పిచ్ని మనం పెంచాలా తగ్గించాలి, ఏ టైంలో ఎంత ఉండాలి అనేది మనం చూసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ యాప్ అనమాట. సో మన ట్యూన్ బట్టి ఇది పిచ్ని ఆటోమేటిక్గా సెట్ అయ్యే విధంగా మనకి ఇది చేస్తుంది అనమాట. సో ఆ పిచ్లో మనం పాడినప్పుడు ఆ సాంగ్కి ఆ ట్యూన్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సో ఇది మంచి యాప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి డీజేయింగ్ మిక్సింగ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము వేరు వేరు మ్యూజిక్స్ని కానీ ట్రాక్స్ కానీ కలిపి డీజే మిక్స్ లాగా మనం యాడ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో 50 మిలియన్ ఇవ్వ ట్రాక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాక్స్ అన్నింటిని మనం యాడ్ చేసి మన మ్యూజిక్ కూడా మనం ఏమైనా ఉంటే వోకల్స్ రికార్డ్ చేసి దీంట్లో మనము వేరే ఒక సాంగ్ ద్వారా ఒక సాంగ్ లాగా మనము కంపోజ్ చేయవచ్చు అనమాట. సో ఇది కంపోజింగ్ చేయడానికి, మనము మిక్సింగ్ చేయడానికి ఉపయోగించే మంచి సాఫ్ట్వేర్ అంటే యాప్ అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి ట్యూనర్ జీ స్ట్రింగ్ స్క్రీన్ అనమాట. సో మనము ఏ సాంగ్కు ఏ ట్యూన్ కడితే అది ఏ విధంగా వస్తుంది అనేది అది మ్యూజిషియన్స్కి బాగా అలవాటు ఉంది. దీంట్లో కొన్ని ట్యూన్స్ ఉంటాయి, ఇప్పుడు డి మేజర్ అని, సి మేజర్ అని, ఈ మేజర్ అని, ఇట్లా కొన్ని ట్యూన్స్ ఉంటాయి అనమాట. సో ఆ ట్యూన్స్లో మనం పాడినప్పుడు మాత్రమే ఆ మ్యూజిక్కి ఆ ట్యూన్ సెట్ అవుతుంది, లేదంటే ఆ ట్యూన్ సెట్ కాదు. లేదంటే ఒక ట్యూన్ ఉంటే ఆ ట్యూన్కు సరిపోయేంత మనము మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే దానికి సంబంధించిన ట్యూన్లోనే మనం మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏ మ్యూజిక్కి ఏ సాంగ్కి ఏ ట్యూన్ సెట్ అవుద్ది, ఎంత ట్యూన్ని మనము పెట్టుకోవాలి, ఏ ట్యూన్లో మనం పాడాలి, ఏ ట్యూన్లో మ్యూజిక్ కంపోజ్ చేయాలనే దానికి ఇది మనకు బాగా యూజ్ఫుల్ అయ్యే యాప్ అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ద మెట్రోనోమ్ బై ద సౌండ్ బర్నర్. సో ఇది సౌండ్ బర్నర్ అనే వాళ్ళు ఇది తయారు చేశారు అనమాట యాప్ని. సో ఇది మెట్రోనోమ్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మెట్రోనోమ్ అంటే ఏంటంటే మనము సాంగ్స్ని ఒక బిగినర్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఏ విధంగా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ని మనం ప్లే చేయాలి, ఏ టైంలో ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి, ఏ టైంలో ఏ ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ మనకు ఈ యాప్లో మనకు నేర్పిస్తుంది అనమాట. సో కొత్తగా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి, తర్వాత ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ ఎడిటర్కి కూడా సో ఇది చాలా ఉపయోగపడే యాప్ అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు వాక్ బ్యాండ్ మ్యూజిక్ ట్రాక్స్ మ్యూజిక్ అనమాట. సో ఇదేంటంటే ఇది చూడడానికి ఒక చిన్న యాప్ లాగా కనిపించినప్పటికీ దీంట్లో మనం పియానో కానీ, గిటార్ కానీ, బేస్ గిటార్ కానీ, కార్డ్స్ కానీ, డ్రమ్ కానీ, డ్రమ్ ప్యాడ్ కానీ, తర్వాత మెషిన్ బీట్స్ కానీ, సో ఈ విధంగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఈ ఒక్క యాప్లోనే మనం ప్లే చేయడము మనకు పాసిబుల్ అవుతుంది. దీంట్లో మల్టీ ట్రాక్ సింథసైజర్ అని చెప్పి మిక్సర్ ఉంటుంది. సో ఇది స్టూడియో క్వాలిటీ మ్యూజిక్ని మనకు బయటికి విడుదల చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది మనకు ఏ మనం ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలన్నా దీంట్లో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ యాప్ ద్వారా మనము ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయవచ్చు అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి రికార్డ్ ఫోర్స్ 2 అనమాట. ఇది ఆడియో రికార్డ్ అనమాట. సో ఇది ఆడియో ఎవరైతే హై క్వాలిటీ ఆడియో రికార్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మ్యూజిషియన్స్కి ఉపయోగపడే బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ అనమాట. సో దీంట్లో మనకు కావాల్సిన మ్యూజిక్ని మనం రికార్డ్ చేసి ఎడిట్ చేయవచ్చు, కన్వర్ట్ చేయవచ్చు, ప్లే చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ఇంకా దీనిలో చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవేంటంటే ఒక మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిక్ని మనము రికార్డ్ చేసినప్పుడు ఏ క్వాలిటీతో అది వస్తుందో, సో అలాంటి క్వాలిటీతో ఇది మనం రికార్డ్ చేయడం మనకు యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకు రోడ్ అనే ఒక మైక్ అనేది ఉంటుంది, రోడ్ కంపెనీ అనే మైక్. సో ఆ మైక్ కూడా ఏంటంటే ఇది చాలా బాగా సపోర్ట్ చేసే యాప్ అనమాట. సో ఇది చాలా బాగా మ్యూజిషియన్కి పనికొచ్చే యాప్. నెక్స్ట్ యాప్ వచ్చేసి డీజే స్టూడియో 5 ఫ్రీ మ్యూజిక్ మిక్సర్. ఇది కూడా ఏంటంటే మనకు మ్యూజిక్ని మిక్స్ చేస్తుంది అనమాట. వివిధ వేరు వేరు ట్రాక్స్ని ఏంటంటే ఇది ఒక్క ట్రాక్ లాగా మార్చి మనం ఇది మిక్సింగ్ చేస్తుంది. ఇది ఏంటంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్రీగా పనిచేసే యాప్ అనమాట. సో దీంట్లో మనం మ్యూజిక్ మనం కంపోజ్ చేయడం అయిన తర్వాత ఎలాంటి వాటర్ మార్క్ కూడా లేకుండా ఇది మనకు సేవ్ అవుతుంది అనమాట.
సో ఇది చాలా బాగా మ్యూజిక్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాప్ ఏంటంటే యుజీషియన్. ఈ యాప్ పేరు యుజీషియన్ అనమాట, అండ్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ మ్యూజిక్ ఎడ్యుకేషనల్ యాప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది వరకు దీనికి చాలా అవార్డ్స్ వచ్చాయి మ్యూజిక్ సంబంధించిన ఈ యాప్స్ అన్నింటిలో దీనికి చాలా మనకు అవార్డ్స్ రావడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే దీనిలో థౌజండ్స్ ఆఫ్ వోకల్స్, సాంగ్స్, పియానో, గిటారు, గిటార్ బేస్ గిటార్, తర్వాత సింగింగ్ ట్రాక్స్, మ్యూజిక్స్ ఇలాంటి చాలా ఇన్స్ట్రుమెంటల్ సంబంధించిన రికార్డింగ్స్ దీంట్లో ఉంటాయి. సో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో వాటిని బట్టి ఏంటంటే మనం మ్యూజిక్ ట్యూటర్గా మనము ఈ యాప్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇస్తేనే మనకు నేర్చుకోవస్తుంది కదా. సో అలా ఎవరు నేర్పకుండానే ఈ మ్యూజిక్ అంటే ఈ యాప్ను ఉపయోగించి మనము ప్రతి సింగర్ కూడా ప్రతి మ్యూజిషియన్ కూడా ఏంటంటే మనము మ్యూజిక్ నేర్చుకోవడం ఈ యాప్ ద్వారా పాసిబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి బ్యాండ్ ల్యాబ్ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో సోషల్ నెట్వర్క్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం మ్యూజిక్ని మనం ఇంపోర్ట్ చేసి ట్రాక్స్ని ఇంపోర్ట్ చేసి వాటిని రికార్డ్ చేస్తూ తర్వాత మిక్సింగ్ చేస్తూ మల్టీ ట్రాక్గా మనం వాటిని ప్లే చేసి వాటిని రాక్ లేదంటే జాజు, హిట్, పాప్ ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో కానీ ఇంకేదన్నా మనం ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవడానికి మనకి ఇది చాలా పనికొస్తుందన్నమాట. దీంట్లో ఎట్టేటం 12 ట్రాక్స్ కూడా యాడ్ చేసి మిక్సింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇది మంచిగా ఉపయోగపడే యాప్ అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి మస్టిడ్ మ్యూజిక్ ట్యూడ్. ఈ మ్యూజిక్ ట్యూడ్ అనేది కూడా ఏంటంటే మనకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే మ్యూజిక్ నోట్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సరిగమప అని ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కొన్ని మ్యూజిక్లో నోట్స్ ఉంటాయి. సో ఆ నోట్స్ మనము ఎన్ని నోట్స్ ఉంటాయి, ఏ నోడ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది చెప్పి మనకి యాప్ అనేది మనకు నేర్పిస్తుంది అనమాట. సో మ్యూజిక్ నోట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఉపయోగపడే ఇది మంచి యాప్ అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఆప్రియో. ఈ ఆప్రియో అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ యాప్ అనమాట. సో ఇది డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ యాప్ అనమాట. సో ఇది కొత్త యాప్. దీంట్లో ప్రతి మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మనం ప్లే చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పియానో ప్లే చేస్తాం, వయోలిన్, డ్రమ్స్, సింథసైజరు, తర్వాత సెల్లో, బాస్. సో ఈ విధంగా చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే మ్యూజిక్లో మనం యూజ్ చేయడం ఉంటుంది. సో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనము స్టూడియో క్వాలిటీతో మనం దీంట్లో యూజ్ చేయడం మనకు వీలవుతుంది అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు పియానిస్ట్ హెచ్డి. దీంట్లో ఏంటంటే పియానో అనేది మనకు అందరికీ తెలుసు అనుకుంటా. సో అలాంటి పియానోని సంబంధించిన మ్యూజిక్స్ని మనం కంపోజ్ చేయడానికి మనం ఈ పియానిస్ట్ అనే యాప్ని మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో పియానోలో ఎలాంటి మ్యూజిక్స్ అయితే మనకు వస్తాయో అలాంటి మ్యూజిక్స్ని హెచ్డి క్వాలిటీలో మనము ఈ యాప్ ద్వారా మనం ప్లే చేయవచ్చు అనమాట. దీంట్లో 12 ఎబో స్టూడియో క్వాలిటీ సంబంధించిన వాయిసెస్ కానీ కీబోర్డ్ ఎక్స్పెన్సెస్ కానీ దీంట్లో మనం యాడ్ చేసుకొని ఒక సౌండ్ ఫైల్గా మనం యాడ్ చేసుకోవచ్చు, ఒక మిక్సింగ్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 50,000 ప్లస్ సాంగ్స్ ఉంటాయి. సో దీంట్లో 88 కీబోర్డ్ పియానో క్యూబ్ కీబోర్డ్ అనేది సపోర్ట్ చేసే విధంగా ఈ యాప్ డిజైన్ చేయబడ్డది అనమాట. సో దీంట్లో మనం టచ్తో ఓన్లీ టచ్ లాగానే పనిచేసే విధంగా లేదంటే మల్టీ టచ్ లాగా, తర్వాత MIDI రికార్డింగ్ లాగా, సో ఎలాంటి మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీంట్లో మనకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ యాప్ వచ్చేసి రియల్ గిటార్ ఫ్రీ. సో ఈ రియల్ గిటార్ ఫ్రీ అనేది ఏంటంటే గిటార్ కార్డ్స్ కానీ లేదంటే గిటారు ప్లే చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం ఏ విధంగా ప్లే చేస్తే, ఇప్పుడు రియల్ గిటార్ అని ఒకటి ఉంటుంది. సో అది కాకుండా బేస్ గిటార్ ఉంటుంది, అకౌస్టిక్ గిటార్ ఉంటుంది, ఎలక్ట్రిక్ గిటార్ ఉంటుంది, క్లాసిక్ గిటార్ ఉంటుంది, 12 strings గిటార్ ఉంటుంది. సో ఇలా గిటార్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో మనం ఏ గిటార్ని ఏ విధంగా ప్లే చేయాలనేది మనము ఈ గిటార్ యాప్ ద్వారా మనం నేర్చుకోవడం మనకు పాసిబుల్ అవుతుందట. సో దీంట్లో ఏంటంటే గేమ్స్ కూడా ఉంటాయి ఎక్సర్సైజ్ కోసం. సో ఆ గేమ్స్ కూడా మనం ప్లే చేయడం వల్ల, మనం ఆడడం వల్ల ఏంటంటే మనకు ఆ మ్యూజిక్ సంబంధించిన ఎక్స్పర్ట్ లాగా మనం తయారు కావచ్చు అనమాట. సో ఇది మ్యూజిషియన్స్కి ఉపయోగపడే ఒకనొక మంచి యాప్ అనమాట. నెక్స్ట్ ఇంకొక యాప్ ఏంటంటే ఇది వయోలిన్. ఈ వయోలిన్ అనేది ఏంటంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అన్నింటిలో ఇది చాలా డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు. సో దీంతో ఏంటంటే చాలా హార్ట్గా హత్తుకునేలాగా కూడా మనము మన మ్యూజిక్ని కంపోజ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి మ్యూజిక్ని కంపోజ్ చేయడానికి ఇది పాసిబుల్ అయ్యే ఒక ఆండ్రాయిడ్ యాప్ అనమాట. సో దీంట్లో మనం వయోలిన్ని మనం ప్లే చేస్తూ మంచి మ్యూజిక్ని మనం కంపోజ్ చేయవచ్చు. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజిక్ కూడా. ఈ యాప్ కూడా మనం చూడడానికి బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది. దీనిలో 3 different మోడ్స్ అనేవి ఉంటాయి. మనకు నచ్చిన మోడ్లో మనము దీన్ని మనం వయోలిన్ని ప్లే చేయొచ్చు, మన మ్యూజిక్ మనం దీనిలో కంపోజ్ చేయవచ్చు, వయోలిన్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ 14 యాప్స్ బెస్ట్ మ్యూజికల్ యాప్స్ అనమాట.
ఎవరైతే మ్యూజిషియన్స్ ఉంటారో వాళ్ళకు చాలా ఉపయోగపడే మంచి యాప్స్ ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.